Bakulamata Alaya Punarudharana Disaga Adugulu Padutunna Vela Perurulo Swagata Dwaram Nirmanam Jarigindi Swami Paripoornananda Swagata Dwarani Prarambhincharu Perurulo Swami Paripoornananda Bhaktulato Bakulamata Alayam Varaku Padayatra Nirvahincharu Deenipai Marinta Samacharam Swami Paripoornanandato Maa Pratinidhi Giri Perur Nunchi Andistaru వెంకటేశ్వర స్వామి భక్తులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వకులమాత ఆలయానికి తొలి అడుగు ఈ రోజు పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కోర్టు ఆదేశాల తర్వాత స్వామి పరిపూర్ణానంద ఇక్కడ పేరూరుకు వచ్చినటువంటి నేపథ్యంలో అడుగడుగున స్వామివారికి ఇక్కడ నీరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి మనకి గ్రామస్తుల దగ్గర చూస్తున్నాం. అక్కడ ఏదైతే వకులమాత ఆలయం నిర్మాణానికి సంబంధించి స్వామివారు తీసుకున్నటువంటి ఈ భగీరథ ప్రయత్నానికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులందరూ అడుగడుగున స్వామివారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం పరిపూర్ణానంద స్వామివారు పూజ చేస్తున్నారు. పరిపూర్ణానంద స్వామివారు ఇక్కడ గ్రామంలో వస్తున్నటువంటి పరిస్థితి, ఆయన వస్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం ఇక్కడ వరుణదేవుడు కూడా కరుణించి ఇక్కడ వర్షం కురిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కూడా స్వామివారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ పలకరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ గ్రామస్తులందరూ స్వామివారికి పెద్ద ఎత్తున అడుగడుగు నీరాజనం పడుతున్న ప్రస్తుతం పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ, ఈరోజు ఈ పాదయాత్ర సంబంధించి తొలి అడుగు పడిందని అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు అనుకోవచ్చు. ఖచ్చితంగా హైకోర్టులో సర్వోన్నతమైనటువంటి మనకు శాసనం ఒక ధర్మాసనం నుండి వెలువడింది. అదే తొలి అడుగు, అదే పరిపూర్ణమైనటువంటి అడుగు. ఎందుకంటే హైకోర్టుని ఇంకా ధిక్కరించడానికి ఎవరు సాహసం చేయకూడదు. హైకోర్టు ఇచ్చిందనంటే అది పరిపూర్ణమైనటువంటి శాసనం అది. అలాగే 5 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత ఈ నిర్ణయం జరగడం, ఇది తొలి అడుగు కాదు, ఇది ఒక పరిపూర్ణమైనటువంటి అడుగుగా భావిస్తున్నాను. తర్వాత ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఒక సమన్వయ భావంతో వాళ్ళ స్వార్థ చింతన పక్కన పెట్టి ఇక్కడ ఒక మహాక్షేత్రం అవ్వాలి. ఇది ఒకప్పుడు కొన్ని లక్షల మందికి నిత్యం అన్నదానం జరిపినటువంటి ప్రదేశంగా చరిత్రలో ఉంది. మనం రాసుకున్నది కాదు, ఏదో ఊహ కాదు, కల్పితం కాదు, చరిత్రలో శాసనాల్లో ఉన్నటువంటి అంశం. పైన కొండ మీద ఎంతమంది భోంచేసేవారో అంతమంది ఇక్కడ భోంచేసేవారు. ఈరోజు ఎందుకు అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఊరు ఆ రాయి కొట్టుకుని బతకాల్సిన పరిస్థితి, వాళ్ళ కడుపు కొట్టుకుని రాయి కొట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే మనమే మన చరిత్రను నిర్లక్ష్యం చేసుకున్నాం. మన దేవాలయాల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. అందుకోసమే ఈ దుస్థితి. నేను అదే చెప్పాను ఆ ఊరు వాళ్ళకు కూడా, ఈ రాయి కొట్టేస్తే మీరు ఇంకో ఊరు వెళ్ళిపోతారు, వేరే రాళ్ళు ఉండవు కొట్టడానికి. కానీ ఇక్కడ ఒక గుడి కట్టారంటే మీరు కాదు మీ పిల్లలకి తరతరాలు కూడా అన్నం పెడుతూనే ఉంటుంది. అది అందరూ బాగుపడతారు, మీరే కాదు మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నీ బాగుపడతాయి, ఒక క్షేత్రంగా వృద్ధి చెందుతుంది, లక్షలాది మంది హిందువులు ఇక్కడికి రావడం మొదలవుతారు. అలాగే మేజర్గా ఇక్కడ జరిగబోయేది ఏంటంటే ఒక ధర్మానికి ఒక గొప్ప పునాది రాయి పడుతుంది. ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూది అని భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ముఖద్వారం కూడా, ఇది ఎవరో ఒక పరిపూర్ణానంద డబ్బిచ్చో కాదు, చాలా సన్నకారు రైతులు, బాగా చిన్న చిన్న రైతులు, చిన్నవాళ్ళందరూ కూడా తలో రూపాయి పోగు చేసుకుని కట్టినటువంటి ముఖద్వారం అది. అంటే అది ఏమిటి సూచిస్తుందనంటే దీంట్లో జరగబోయే ఒక మహాకళ్యాణానికి మేమందరం సైన్యము, మేం కరసేవకులం, మేము ఖచ్చితంగా వకులమాత ఆలయాన్ని కట్టి తీరుతామని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ తరతమ భేదాలు లేకుండా అందరూ దీంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి యావత్ తెలుగు లోకానికి, యావత్ హిందువులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇచ్చే పిలుపు ఏంటనంటే వకులమాత ఆలయాన్ని కడదాం, ఇది పునాదిగా పెట్టుకుని మన దేవాలయాలన్నింటినీ కూడా రక్షించుకుందాం, ఇది ఒక పెద్ద యజ్ఞంగా భావిద్దాం, ఈ యజ్ఞాన్ని ఏ రకంగానూ మనం విచ్ఛిన్నం కాకుండా అందరూ సత్సంకల్పంతో ముందుకెళదామని మా అభిప్రాయం. స్వామిజీ, ఈ ఆలయం కనుక నిర్మించబడితే భవిష్యత్ తరానికి ఇది ఎలాంటి క్షేత్రంగా మారే అవకాశం ఉంది? భవిష్యత్ తరానికి ఇది ఒక సంకేతం. ఏంటనంటే మన చరిత్రని ఎవరు నాశనం చేయాలనుకున్నా, మన చరిత్రని ఎవరు వక్రీకరించాలనుకున్నా, మన యొక్క చరిత్రలో ఎవరు వేలు పెట్టాలనుకున్నా ఆఖరికి విజయం ధర్మానిదే. ఆ ధర్మం హిందువుల వైపు ఉంది, హిందుత్వం వైపు ఉంది, హిందూ ధర్మం వైపు ఉంది అనేటువంటిది ఒక గొప్ప సంకేతం. ప్రతిదానికి వెళుతుంది, ఇది ఒక దేవాలయానికే కాదు, ప్రతి అంశం పట్ల
ఇది ఒక సంకేతంగా మారుతుంది. ఈ దేశాన్ని కాపాడుకునే శక్తి ఈ భారత మాతకే ఉంది. ఇది ఒక పరిపూర్ణానంద ఒక వ్యక్తి కాదు, ఎంతోమంది పుడుతుంటారు పోతుంటారు, కానీ ఈ దేశాన్ని కాపాడుకునే శక్తి భరతమాత దగ్గర ఉంది. కాబట్టి అది ఇది రుజువు అవుతుంది. యువకులు ప్రత్యేకంగా యువకులు ఈ ఆలయానికి ఎలాంటి పాత్ర పోషించాలంటారు మీరు? యువకులకు సంబంధించి ఎలాంటి మెసేజ్ ఇస్తారు స్వామి? ఖచ్చితంగా యువకులందరూ, యువతీ యువకులు, ప్రత్యేకించి యువతీ యువకులు ఈ ఆలయాన్ని నిర్మించడంలో వారందరూ కదలాలి. ఎలాగైతే ఆంజనేయ స్వామికి ఒక మాలాధారణ చేస్తారో, వెంకటేశ్వర స్వామికి చేస్తారో, అయ్యప్ప మాలకు చేస్తారో, చాలు చాలు. ఇప్పుడు అదే అవన్నీ ఇప్పుడు మధ్యలో పెట్టుకోవద్దు, చాలు దర్శనం చేస్తాం. మన టార్గెట్ అది, అది మిస్ అవ్వద్దు, అక్కడికి వెళ్ళాలి. చాలు 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 చాలు, పర్లే పర్లే, అందరూ వస్తారు పర్లే. సో ఈరోజు ప్రతి యువతి, ప్రతి యువకుడు కూడా రేపు భావి భారత సంప్రదాయానికి, భావి భారత వృద్ధికి వాళ్లే నాయకులు అవుతున్నారు. కాబట్టి వాళ్ళ నాయకత్వానికి ఇది ఒక సంకేతం కూడా. ఒక సంస్కృతిని మేము కాపాడుకున్నాము, ఒక ధర్మాన్ని పరిరక్షించుకున్నాము, ఒక చరిత్రను మేము కాపాడుకున్నామనే ఆత్మస్థైర్యానికి ఇది ఒక గొప్ప సందేశం ఇస్తుంది. కాబట్టి ప్రతి యువతి యువకులు ఇది తమ బాధ్యతగా భావించి ఇందులో పాల్గొనాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మొదటి నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీరు మీ సంకల్పం అనేది గెలిచిందని, అందులో ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వీటన్నింటిలో, అంటే ఓవరాల్గా ఈ ఆలయానికి సంబంధించి మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎలాంటి బాధ్యత తీసుకోవాలని చెప్పారు స్వామి? ఇది ఒక పరిపూర్ణానంద ఏదో చేశారని నేను అనుకోవట్లేదు. దీని వెనక వెంకటేశ్వర స్వామి యొక్క హృదయం ప్రతి క్షణం స్పందిస్తూ ఉంది. ఇది ఒక నిమిత్తం. భాగ్యలక్ష్మిలో చార్మినార్ నా అనుకున్నటువంటి భాగ్యలక్ష్మి గుడి విషయంలో కూడా పరిపూర్ణానంద వెళ్ళాడని అంటే అది నా గొప్ప కాదు, అది అది వెంకటేశ్వర స్వామి యొక్క అనుజ్ఞ, అది శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞగా భావిస్తుంది. ఆయన హృదయం స్పందిస్తే ఒక వ్యక్తి కాదు అక్కడ, అక్కడ శక్తి ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఆయన తపించారు, తన తల్లి యొక్క నీడ కాపాడుకోవాలనుకున్నారు, మనల్ని అందరినీ ఒక నిమిత్తంగా పెట్టుకున్నారు తప్ప ఇది ఒక వ్యక్తి యొక్క కార్యం కానే కాదు. దయచేసి ఎవరైనా సరే ఒక వ్యక్తిగా అనుకోవద్దు, దీని వెనక ఏదో ఒక శక్తి ఉంది, అది ఎవరో కాదు, సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు. స్వామి, మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి భక్తులందరూ కూడా మీరు ఎప్పుడు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి, మీరు పట్టువదన విక్రమార్కుడులాగా మీరు సాధించుకున్నటువంటి సందర్భంలో ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవచ్చు? తప్పకుండా. ఏదైనా ఒకటి యత్నే కృతే సిద్ధ్యతి కోత్ర దోష అని మనం చేసే ప్రయత్నంలో వ్యక్తిగతమైన రాగద్వేషాలని పక్కకు పెట్టి ఒక పెద్ద ఒక లక్ష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని తదేకంగా మనం వెళ్ళగలిగితే ఏ ప్రతిబంధకాలు వస్తాయి? ప్రతిబంధకాలు వచ్చే కొద్దీ మనం గట్టిపడాలి. నా అభిప్రాయం ఏంటంటే ఉలిదెబ్బలు ఎంత తగిలితే, సుత్తి దెబ్బలు ఉలిదెబ్బలు ఎంత తగిలితే అంత అందమైన విగ్రహం తయారవుతుంది. అలాగనే మనం చేసే పనిలో ప్రతిబంధకాలు వస్తున్నాయనంటే మనల్ని పదును పెట్టడానికి వస్తున్నాయని తీసుకోగలగాలి. అది మనల్ని పదును పెట్టుకోగలగాలి తప్ప మనల్ని పతనం దిశగా మనం దిగజారిపోకూడదు. కాబట్టి నేను ఈ విషయంలో స్వామి దగ్గర సంకల్పం తీసుకున్నాను. నేను ఊరికినే అనలేదు, మీడియా ముందనలేదు, స్వామి దగ్గరే నేను సంకల్పం తీసుకున్నాను. ఏ సంకల్పం తీసుకున్నాను? ఈ ఆలయము తల్లికి ఆలయాన్ని ఏర్పాటు చేసి ఆ తదుపరి నీ దగ్గర దర్శనానికి వస్తాను. ఇక్కడ స్వామి దగ్గర తీసుకున్నటువంటి ఆ సంకల్పమే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేను ఊరికినే పెదవులతో అనలేదు, మీడియా ముందు అనలేదు, నేను తీసుకున్న సంకల్పం అలాంటిది. ఎందుకు తీసుకున్నాను అని అంటే, నేను ఒక భక్తుడిగా స్వామి దగ్గరికి వెళ్ళి నాకు కోరుకునే దానికి ఏం లేదు, ఆయన బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన బాగున్నారు అని అంటే ఆయన బాగంటే ఏదో ఆయన ఆరోగ్యంగా ఉండాలనో డబ్బు ఉండాలని కాదు, ఆయన బాగుండమని ఆయనకి చక్కగా అన్నీ జరగాలి,
ఆయనకి ఏ లోటు లేకుండా అందరిని అనుగ్రహించే ఒక దివ్యమైన మూర్తిగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటా నేను. కాబట్టి ఆయన తల్లికి ఈ ఆలయం లేకపోతే ఆయన ఎంత క్షోభిస్తుందో హృదయం నాకు తెలుసు. మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఒక వ్యక్తిగా నాకే మా అమ్మ మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఒక దైవానికి ఇంకెంత ఉంటుంది? ఆయన ఆదరించి ఆయన హక్కును చేర్చుకుని ఆయనకి అన్నం పెట్టి ఆయన్ని సేద తీరనిచ్చినటువంటి ఆ తల్లి మీద ఆయనకి ఎంత అభిమానం ఉంటుంది? అలాంటి స్వామి యొక్క కోరిక నెరవేర్చడంలో చాలా ఆనందం అనిపిస్తుంది నాకు. అందుకనే ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది మొత్తం సమూహంది. ఇది ప్రతి హిందువు ఈ విజయంలో భాగస్వామి, ప్రతి వ్యక్తి ఈ విజయంలో భాగస్వామి. ఎందుకంటే ఇది స్వామి విజయం, ఇది ఒక వ్యక్తి విజయం కాదు. ఎప్పుడు దయచేసి ఇది పరిపూర్ణానంద విజయం అని అనుకోవద్దు. ఇది అది పొరపాటు కూడా, అది నా నిద్రలో కూడా మనసా వాచా కర్మణ పరిపూర్ణానంద అనేటువంటి ఆలోచన ఎప్పుడు రానివ్వలేదు. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క విజయం, ఇది వెంకటేశ్వర వైభవం. ఈ విజయంలో ప్రతి వ్యక్తి భాగస్వామి, మనం అందరం భాగస్వాములు అవుతామో. ఇప్పుడు ఆయన తల్లికి వచ్చినటువంటి తీర్పు విజయం విషయంలో ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, సర్పంచులు అవ్వచ్చు, సామాన్య వ్యక్తులు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, ఈవెన్ భిక్షాటన చేసుకునేటువంటి అడుక్కునేవాడైనా సరే నాదేని భావిస్తే ఆ విజయంలో తనది భాగస్వామ్యమే. కాబట్టి నేను స్వచ్ఛందంగా ప్రతి హిందువుకి ఇచ్చేటువంటి పిలుపు ఏంటనంటే, ఇది హిందూ విజయం, ఇది ఒక ధర్మ విజయం. హిందూ ధర్మానికి భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి ఒక జగద్గురు స్థానాన్ని లభిస్తుందనడానికి స్వామి పూరించిన శంఖం ఇది. తన తల్లి యొక్క విజయంతో స్వామి పూరించిన శంఖము ఇది, ప్రతి ఒక్కరూ గుర్తించాలని కూడా చెప్తున్నాను. సో అది మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే వకుళ మత ఆలయానికి సంబంధించి స్వామీజీ ఇక్కడ పాదయాత్రతో గ్రామస్తులందరినీ తీసుకొని ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్వామీజీ మాటల్లో చెప్తున్నది ఒకటే, ఈ విజయం ఏదైతే ఈరోజు విజయం సాధించారో ఇది ఖచ్చితంగా ఇది వెంకన్న విజయం అని చెప్పి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది ఈ విజయం అని చెప్పి, ఖచ్చితంగా వకుళ మత ఆలయం భవిష్యత్ తరానికి ఒక అద్భుతమైన ఆలయంగా నిలిచిపోవడం ఖాయమని చెప్పి స్వామీజీ మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పేరూరు వకుళ మత ఆలయం దగ్గర ఉంది. కెమెరామెన్ గిరినాథ్తో గిరి, భారత్ టుడే.